The Ultimate Dialogue Show. Talent, woka dabba sottu kaadu. Athor's last semi-finals. ప్రతిభకు పట్టాభిషేకం కట్టే చిట్ట చివరి దశలోకి చేరుకుంది మై అదర్స్. 10 లక్షల రూపాయలు విజేత కోసం ఎదురు చూస్తున్నాయి. ఆల్రెడీ ఫైనల్స్ లోకి 5గురు చేరారు. ఇవాళ జరగబోతున్న మన లాస్ట్ సెమీఫైనల్స్ నుంచి ఎంత మంది మన ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారో చూడాలి. సెమీ ఫైనల్ స్టార్ట్ చేసే ముందు మా లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్పాలి. తరుణ్ మాస్టర్, గుడ్ ఈవినింగ్ సార్. బ్యూటిఫుల్ జడ్జ్ ఉదయ్ భాను గారు. మా మెగా బ్రదర్ గారు నాగబాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. వేదిక సిద్ధంగా ఉంది అదిరిపోవడానికి. నెక్స్ట్ వస్తున్నాడు యష్ డిలాన్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ యష్ డిలాన్ ఫ్రమ్ ఢిల్లీ. చూసుకుంటే సుప్పు గాడి తిప్పకాడ సన్న జాజు లేరుకుంటే పోటు గాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకుమెట్టి పెట్ట పట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను కొట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. గుడింటి కాడ ఈత కళ్ళు బాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే రెండు చెల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాన్ని రైత రంగు ఎండ కన్న సుర్రం అంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ ఇలాంటి ముద్దు ముద్దుగాను తిప్పుతుంటే మా ఇంటిలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ బడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి. చిన్న టూరింగ్ కీసుకాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేత్తు ఉంటే డుర్రు డుర్రు మంటు నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాంక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిగిడంత సిట్టి నడువు అయ్యో అయ్యో అదురుతుంటే నువ్వే మస్తుంటే ఐటమ్ పాట కంట నువ్వే కిక్కుంటే టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలా వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలగిలా కొట్టేసి కొట్టే
అంటే సూపర్ మచ్చి ఆడ సూపర్ మచ్చి సైజ్ చూడండి, వాడి ఏజ్ చూడండి, అండ్ మన స్టేజ్ చూడండి. ఏమన్నా సంబంధం ఉందా? ఇంతున్నాడు అలాంటి టీమ్స్ తో పోటీ పడుతున్నాడంటే ఆల్మోస్ట్ హీస్ విన్నర్ అనట కదా. యష్, తుమ్ జీత్ గయ్యా, తుమ్ జీత్ గయ్యా. యష్, ఇంతకి నువ్వు కొబ్బరి బండలు అమ్మావు కదా, మన కొబ్బరి బండలు పండే కదా, అవునా? కానీ చాలా బాగా ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా ఇచ్చావు కొబ్బరి బండం తాగమని ఒక్కొక్కరికి. అద్భుతంగా ఇచ్చావు, తాగండి కొబ్బరి బండం, తాగండి బాగా తాగండి అని చెప్పి ఇచ్చావు, వండర్ఫుల్ గా ఇచ్చావు. తాగు బాబు గారు. యష్, వెరీ గుడ్. నీకెంత ధైర్యం రా, నీకు ఇంత పెద్ద స్టేజ్ మీద సెమీఫైనల్ దాకా నువ్వు ఫైట్ చేస్తున్నావు అంటే వీడు చిచ్చరప్పుడు కంటారు చూసావా? నాకు నచ్చింది రివర్స్ అయిపోయి కొబ్బరి బండంలో లాస్ట్ షాట్ ఆ పై నుంచి దూకటం కానీ, అయితే ఎవరో ఒక అబ్బాయి సపోర్ట్ ఇస్తే బ్యాక్ ఫ్లిప్ చేసి చేయటం, మొత్తం ఓవరాల్గా అంత పెద్ద స్టేజ్ మీద చిన్న ఉడతపిల్లలాగా అటు ఇటు దొరకకుండా తిరుగుతూ తమాషాగా చేసావు, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. యష్ వచ్చి ఈ వయసులోనే ఇంత దుమ్ము దులుపుతున్నాడు అంటే ఇంకా పోని 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 ఏమేమి చేస్తాడు? దుమ్ము దులిపి దంచి కొడతాడు. ఇటువంటి కాంపిటీషన్ లో ఈ లెవెల్ కి అతను ఒంటరిగా వచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్ టు దట్ బాయ్. అదర్స్ మీటర్ రేంజ్ ఏంటి? అదర్స్ అదర్స్ ది అల్టిమేట్ టాలెంట్. నెక్స్ట్ రాబోతున్నాడు ఫెరోజ్ షేక్ డాన్స్ అకాడమీ. మామూలుగా ఎవరైనా పెర్ఫామ్ చేస్తే తెర ముందు పెర్ఫామ్ చేస్తారండి, కానీ వీళ్ళు తెర వెనక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఫెరోజ్ షేక్ డాన్స్ అకాడమీ ఫ్రమ్ ముంబై.
థర్డ్ సెమీఫైనల్స్ లో మీరిచ్చిన ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తరుణ్ మాస్టర్? బాగుండింది. నేను యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓవరాల్ యువర్ అటెంప్ట్ వాస్ గుడ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నాగబాబు గారు, స్టార్టింగ్ లో ఏ అబ్జెక్ట్ లేకుండా ఒక కుర్రవాడు పొద్దున్న కాలకృత్యాలు తెచ్చుకొని వెళ్ళటం ఎన్ని అది అంతా ఇలాగే ఉంటుంది అనమాట. కట్ చేసి అవుట్డోర్ లోకి వెళ్ళిపోయి కొండపైకి ఎక్కి ఏదో జెండా పాతటం, అక్కడ నాకు ఒక మంచి షోని ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. హాయ్ ఫిరోజ్ జీ. హలో. క్యా యే ఆప్కా లవ్ స్టోరీ హై? నహీ. నీ హై? కిత్నీ బార్ టూటా థా ఆప్కా దిల్? బహుత్ బార్. ఆప్ జో భీ కర్తే హో ప్యార్ సే కర్తే హో ఇస్లియే సబ్ కుచ్ అచ్చా లగ్తా హై. జైసే ఆప్నే బోలా హై నా, లవ్ ఇస్ బ్యూటిఫుల్, యోర్ యాక్ట్ ఇస్ బ్యూటిఫుల్. అదర్స్ మీటర్ పరిస్థితి ఏంటి? అదర్స్ అల్టిమేట్ టాలెంట్. నెక్స్ట్ వస్తున్నారు వీర్ ఖాల్సా గ్రూప్. కత్తి పట్టాడంటే క్లైమాక్స్ ఫైట్. మరి లాస్ట్ సెమీఫైనల్స్ లో వీళ్ళ ఈ లాస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఏం చేయబోతున్నారో లెట్స్ సీ. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వీర్ ఖాల్సా గ్రూప్ ఫ్రమ్ పంజాబ్. మార్ది, ఓ బిజలీ వెచ్చరే, మారి మార్ తార కమ్ దే.
సులేమాన్ గారు. అప్ తో బ్లెస్సింగ్ హోయా. అంటే ఎటువంటి టార్చర్స్ చేసినా మేము తట్టుకోగలము, నిలబడగలము, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలము, అండ్ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలము అని ప్రూవ్ చేయడానికి ఈ యాక్ట్ అండి. కత్తులతో కంటికి కాటుకు పెట్టారు. అంతకంటే ఇంకా ఏముంటుంది చెప్పండి టార్చర్. అంటే కొంచెం అటు ఇటు అయినా కత్తి మొత్తం కళ్ళలో దిగిపోతుంది, కట్ అయిపోతుంది, బట్ స్టిల్ దే కేర్ ఎ డామ్. నోట్లో నిప్పులు వేసిన ద మోస్ట్ డెలికేట్ పార్ట్, అంటే ఇక్కడ గూబ గుయ్యమంటుంది గట్టిగా కొడితే. అలాంటిది ఇక్కడ ఐస్ ముక్కలు పెట్టి దాన్ని సుత్తితో కొట్టి కత్తులతో కొట్టి బ్రేక్ చేసిన ఏ టార్చర్ అయినా సరే మంచి నీళ్ళ ప్రాయం అండి. మన డిఫెన్స్లో అతి ఎక్కువగా ఎవరున్నారంటే మన సిక్సే ఉన్నారండి. మన భరతమాతను కాపాడడానికి ముందుగా అడుగు వేసేటువంటి బిడ్డలండి వీళ్ళు. మీ అందరికీ సాల్యూట్. ఆప్ సబ్కో మై సచేకాల్ కర్తీ హూ, ప్రణామ్ కర్తీ హూ. శబాష్ శబాష్ శబాష్. నాగబాబు గారు అమేజింగ్ స్టంట్స్. అంటే ఒరిజినల్గా లైవ్లో ఇలా చూస్తానని అనుకోలేదు. తల్ల మీద మోటార్ బైక్ వెళ్ళటం ఏంటే బాబు. Fantastic. Great. Thank you very much. Tarun master. Ilo inta chesin tarvata em cheppamattava? Adur's meter. లాస్ట్ సెమీఫైనల్స్ లో ఆరుగురు దుమ్ము దులిపి వదిలారు ఈ వేదిక మీద. అసలు విషయం ఏంటంటే గత రెండు సెమీఫైనల్స్ లో ఆల్రెడీ 5 బర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి. మిగిలింది నెక్స్ట్ వీక్ గ్రాండ్ ఫినాలే. ఇక జడ్జెస్ చేతిలో ఉంది ఆ గ్రాండ్ ఫినాలేకి ఎవరెవరికి టికెట్లు దొరికాయో. సో జడ్జెస్, ఓషన్ కిడ్స్, జో బోలే సోనియాల్, Fictitious group. ముగ్గురు తోటి అవలేదు. ఫిరోజ్ షేక్, ఇప్పుడు వరకు ఉన్నటువంటి పర్ఫార్మెన్సెస్ లో మేము ఎలా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పామో అవన్నీ కలిపితే ఎంత అద్భుతంగా ఉంటుందో అలాంటి పర్ఫార్మెన్స్ మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి మీరేమంటారు, రెడీ ఫర్ ద బిగ్ ఫైనల్స్? ఇటువంటి ఫైనల్ ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసి ఉండరు. సో అటువంటి ఫైనల్ మన అదర్స్ ఫైనల్స్. ఈ గ్రాండ్ ఫినాలేలో మొత్తం 9 మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ 9 మందికి 10 లక్షలకి ఒకే ఒక్క పర్ఫార్మెన్స్ అడ్డం ఉంది. ఆ ఒక్క పర్ఫార్మెన్స్ దాటారో 10 లక్షలు. Don't miss the grand finale of Adus. Adus, the ultimate talent show.